శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా యోగ సాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మన శరీరానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని మనము పాటించినప్పుడు మనకి అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. అందుకని మన శరీరానికి శ్వాస క్రమబద్ధీకరించుకోవటం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. అంటే శ్వాసని క్రమబద్ధీకరించుకోవటం అని అంటే ప్రతి మనిషి శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉంటాడు. ఈ శ్వాసని సమంగా చేయటం అంటే శ్వాసని రెండు ముక్కులతోటి సమంగా చేయగలగటం అని అంటే ఎంతో ప్రయత్నపూర్వకంగా చేస్తే కానీ సాధ్యపడదు. అలా అంటే ఒక ముక్కులో ఎక్కువ పోతుంది, ఒక ముక్కులో తక్కువ వస్తుంది. అలా కాకుండా శ్వాసని క్రమబద్ధీకరించేటటువంటి క్రమంలో మనము రోగ నిరోధక శక్తిని మనం పెంచుకోవచ్చు. ఈ రోగ నిరోధక శక్తి పెరగటం వలన శరీరానికి ఎటువంటి వ్యాధి సోకకుండా మనం కాపాడుకోవచ్చు. మనల్ని మనం కాపాడుకోవడం చేసేటటువంటి కొన్ని పద్ధతులు, ఈ పద్ధతులను చక్కగా మనం చేసినట్లయితే ఎప్పుడు కూడా అనారోగ్యం అనేది మన దగ్గరికి రాకుండా చేసుకోవచ్చు. ముందుగా మనము ప్రార్థన చేద్దాం. రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకోవాలి, కళ్ళు మూసుకొని. రెండు చేతుల్ని బాగా రుద్దుకొని కళ్ళపైన పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఇప్పుడు భూనామాసన చేద్దాం. దీనికి సమస్థితిలో కూర్చొని నెమ్మదిగా కుడి చేతిని తీసుకెళ్ళి ఎడమ బట్టకు పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎడమ చేతిని కుడి బట్టకు వైపుకి తీసుకెళ్ళాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. పాదాలు రెండు దగ్గరగా ఉంచుకోవాలి. తర్వాత మోచేతులు బెండ్ చేస్తూ తలని నడువును బాగా తిప్పాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు లెఫ్ట్ బట్టకు పైకి లేవకుండా చూసుకుంటూ కిందికి వంచడానికి ప్రయత్నం చేయాలి. గాలి తీసుకుంటూ నెమ్మదిగా నేరుగా రావాలి. అదేవిధంగా ఎడమ వైపు కూడా చేయాలి. ఎడమ చేతిని ఎడమ అరిచేతిని కుడి బట్టకు పక్కన పెట్టుకొని కుడి చేతిని ఎడమ బట్టకు పక్కన పెట్టుకుంటూ నడుముని తిప్పాలి బాగా. సమస్థితిలోకి వచ్చి విశ్రాంతి తీసుకో. ఒకసారి చేద్దాం భూనామాసన, అంటే భూమికి పృథ్వీకి నమస్కరించటం అని. అదేవిధంగా స్పైన్ ట్విస్టింగ్ ఆసనాల్లో ఇది ఒక ఆసనం అని మనం చెప్పుకోవచ్చు. కుడి చేతిని ఎడమ బటకు వెనక వైపు ఉంచి ఎడమ చేతిని కుడి బటకు పక్కన ఉంచడానికి ప్రయత్నం చేయాలి. గాలి వదులుతూ తలని నెమ్మదిగా కింద ఆనించడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం భూమికి నమస్కరించటం అనే దీని యొక్క అర్థం. భూనామాసన అంటే పృథ్వీకి నమస్కరించటం. అలా శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఎడమ బట్టకు పైకి లేస్తూ ఉంటుంది ఇలా ఉండినప్పుడు. అలా లేవకుండా ఉండటం కోసం మనం కొంచెం ప్రయత్నం చేసి ఎడమ బట్టకుని కింద ఉంచడానికి ప్రయత్నం చేయాలి. రెండు కాళ్ళు విడిపోయే అవకాశం ఉంటుంది. పాదాలు రెండింటిని దగ్గర పెట్టుకోవాలి. అలా సరి చేసుకుంటూ నడుముని ఎంత వీలైతే అంత బాగా తిప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా నేరుగా రావాలి. మళ్ళా గాలి వదులుతూ ఎడమ చేతిని కుడి బట్టకు పక్కన పెట్టి
కుడి చేతిని ఎడంబట పక్కన పెట్టి తలని నడువును బాగా తిప్పుతూ తలని కింద ఆనించడానికి ప్రయత్నం చేయాలి. మన శక్తి మేరకు ఎంతవరకు వీలైతే అంతవరకే చేయాలి. కానీ రైట్ బటక్ పైకి లేవకుండా చూసుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటిది. అప్పుడే మనకి నడుము బాగా తిరుగుతుంది. అలా కాకుండా రైట్ బటక్ పైకి లేపామనుకోండి, ఆ నడుము తిరగటం తగ్గిపోతుంది. అప్పుడు మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంతగా ఎఫెక్ట్ అవ్వదు. అందుకని ఇలా తిప్పడం వలన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా పనిచేస్తూ ఉంటుంది. శ్వాస కూడా, లంగ్స్, ఇంట్రాకోస్టల్ మజిల్స్ కూడా బాగా గట్టిగా తయారవుతాయి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నేరుగా రావాలి. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు చేయబోయేటటువంటి ఆసనము వక్రాసనము. ఈ వక్రాసనము మత్స్యేంద్రాసనంలో ఒక భాగం. అండ్ మత్స్యేంద్రాసనం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ వక్రాసనం కూడా బాగా చేయగలిగితే మత్స్యేంద్రాసనం సులువు అవుతుంది. కుడికాలని గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా ఎడమ మోకాలు పక్కన నుంచి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు మనము దగ్గరికి, పొట్టకు దగ్గరగా తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకొని గాలి వదులుతూ కుడి చేతిని వెనకవైపుకు పెట్టుకోవాలి. రైట్ బటక్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఎడమ చేతిని నెమ్మదిగా మోకాలని నెడుతూ కుడి మోకాలని పాదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత కుడివైపు తిరగాలి. ఇక్కడ నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా నేరుగా రావాలి. గాలి వదులుతూ పాదాన్ని మామూలు స్థితికి తీసుకురావాలి, యథాస్థితికి తీసుకురావాలి. అదేవిధంగా ఎడమ పాదంతో చేద్దాము. ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఉంచుకొని గాలి పీల్చుకుంటూ ఇలా పెట్టుకోవాలి. గాలి వదులుతూ కుడి మోచేతితోటి ఎడమ మోకాలని నెట్టాలి. నెట్టి పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఎడమ వైపుకి తిరగాలి. వక్రాసనము సమస్థితిలోకి రావాలి. వచ్చి కుడి మోకాలని మడుచుకొని ఎడమ మోకాలు పక్కన కుడి పాదాన్ని పెట్టాలి. గాలి పీల్చుకుంటూ అలా పెట్టాలి. అలా ఉంచి ఎడమ చేతిని, ఎడమ మోచేతిని కుడి మోకాలని నెడుతూ పట్టుకోవాలి. కుడి పాదాన్ని పట్టుకోవాలి. పాదం అందకపోతే, పాదాన్ని అరికాలు అందకపోతే పాదాన్ని పట్టుకున్నా పర్వాలేదు. కుడి చేతిని కుడి బట్టకు బ్యాక్ సైడ్ పెట్టి వెనక పక్క పెట్టి నడువును బాగా తిప్పుతూ కుడివైపుకు తిరగాలి. ఇక్కడ శ్వాసను గమనిస్తూ వదులుతూ ఉండాలి. ఇది మత్స్యేంద్ర ఆసనంలో దాని వేరియేషన్స్లో ఇది కూడా మనం ఒకటని చెప్పుకోవచ్చు. మత్స్యేంద్ర ఆసనంలో ఉండేటటువంటి ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే ఈ వక్రాసనము చేయబోయేటటువంటి అర్ధ మత్స్యేంద్ర ఆసనంలో కూడా అదే విధమైనటువంటి ఉపయోగాలు మనకి లభిస్తాయి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా నేరుగా రావాలి. గాలి వదులుతూ పాదాన్ని చాపుకోవాలి. చేతిని తీసేసి పాదాన్ని చాపుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఎడమ వైపు చేద్దాం. ఎడమ మోకాల్ని మడుచుకొని కుడి మోకాలు పక్కన పాదాన్ని ఉంచాలి. కుడి మోచేతితోటి ఎడమ మోకాల్ని నెడుతూ ఎడమ వైపుకు తిరగాలి. తిప్పాలి బాగా. పాదాన్ని నేరుగా ఉంచుకోవాలి. కిందుండే పాదాన్ని నేరుగా ఉంచుకోవాలి. బిగించకూడదు, ఎక్కడ కూడా బిగించకూడదు. ఎడమవైపుకు తిరిగి శ్వాసని గమనిస్తూ ఉండాలి. నడుము ఎంతవరకు మనం తిప్పగలుగుతామో అంతవరకు ట్విస్ట్ చేయాలి. సాధ్యమైనంత వరకు బాగా తిప్పాలి. తిప్పినప్పుడే మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేటటువంటివి యాక్టివేట్ అవుతాయి. ప్రాపర్గా సిస్టమ్ అనేది, మనకి గ్లాండ్స్ అనేవి పనిచేస్తాయి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా
రిలీజ్ చేయాలి, పాదాలను చాపుకొని నేరుగా సమస్థితిలోకి రావాలి. ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు చేయబోయే మరొక ఆసనము మత్స్యేంద్రాసనంలో భాగంగా అర్ధ మత్స్యేంద్రాసనం. ఈ అర్ధ మత్స్యేంద్రాసనం మనం చేయటం వలన మనకి జఠరాగ్ని చక్కగా బయటికి వస్తుంది. జఠరాగ్ని తోటి మనకి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జఠరాగ్ని ఉత్పన్నం అవటం వలన జీర్ణ వ్యవస్థ అనేది క్రమబద్ధీకరించబడుతుంది. దీనివలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు కుడికాలుని ఎడమ మోకాలు పక్కన ఇలా ఉంచుకొని ఎడమ పాదాన్ని లోపలికి మడుచుకోవాలి. ఇలా పెట్టుకోవాలి గాలి పీల్చుకుని. సో గాలి వదులుతూ నెమ్మదిగా కుడి చేతిని వెనక్కి పెట్టుకోవాలి. ఎడమ మోచేతోటి కుడి మోకాలను ఎడుతూ కుడివైపుకి తిరగాలి. అనేక వ్యాధులు ఇది చేయటం వలన మనకి రాకుండానే మనము వాటిని అరికట్టవచ్చు. అంటే వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కన్నా ఇవి చేయటం వలన వ్యాధి రాకుండానే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నేరుగా రావాలి. గాలి వదులుతూ కాలుని చాపుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఎడమ కాలుని కుడి మోకాలు పక్కన గాలి పీల్చుకుంటూ ఉంచాలి. గాలి వదులుతూ కుడి పాదాన్ని లోపలికి మడుచుకోవాలి. ఇలా కూర్చోవాలి. ముందుగా ఇలా కూర్చునే స్థితి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఎడమ చేతిని వెనక్కి పెట్టుకోవాలి. కుడి మోచేతిని బాగా తీసుకొచ్చి ఎడమ మోకాలని నిడుతూ పాదాన్ని పట్టుకోవాలి. గాలి పీల్చుకుంటూ నేరుగా రావాలి. చేతిని రిలీజ్ చేయాలి. పాదాన్ని గాలి వదులుతూ చాపుకోవాలి. సమస్థితికి రావాలి. ఇప్పుడు అర్ధ మత్స్యేంద్రాసనం చేస్తున్నాను. వక్రాసనంలో లాగానే దీన్ని కూడా ఇప్పుడు కుడి మోకాలని మడుచుకుంటూ ఎడమ మోకాలు పక్కన పెట్టాలి. కుడి పాదాన్ని పెట్టి ఇక్కడ మనము ఇందాక ఎడమ చేతిని తీసుకొచ్చి మోకాలు నెట్టాము. ఇప్పుడు ఎడమ పాదాన్ని లోపల వైపుకి మడుచుకోవాలి. మడుచుకొని ఎడమ మోచేతితోటి కుడి మోకాలని నెడుతూ మరలా కుడివైపుకి తిరగాలి. రైట్ బటక్ బ్యాక్ సైడ్ మనకి కుడి చేతిని ఉంచుకోవాలి. పట్టుకోగలిగిన వాళ్ళు అరికాలను పట్టుకోవచ్చు. లేదు అని అంటే ఎంతవరకు వీలైతే అంతవరకు మోకాలని నెడుతూ మనం కుడివైపుకి తిరిగి గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. ఇలా త్రిప్పటం వల్ల మనకి వక్రాసనంలో ఏ విధమైన ఉపయోగాలు మత్స్యేంద్రాసనంలో కూడా అలాగే ఉంటాయి. అర్ధ మత్స్యేంద్రాసనంలో కూడా అలాగే ఉంటాయి. అంటే మనకి ప్యాంక్రియాస్ చాలా బాగా పనిచేస్తుంది. మనకి ప్యాంక్రియాస్లో వచ్చేటటువంటి ఇన్సులిన్ను ప్రాపర్గా రిలీజ్ అవుతుంది దీని చేయడం వల్ల. అలాగే లివర్ పనిచేస్తుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్, అబ్డామిన్లో ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేసినప్పుడు మన గ్లాండ్స్ కూడా ప్రాపర్గా పనిచేస్తాయి. అందుకని ఈ ఆసనాన్ని మనం సాధ్యమైనంతసేపు ఉంచడానికి ప్రయత్నం చేయాలి. గాలి పీల్చుకుంటూ నేరుగా రావాలి. గాలి వదులుతూ పాదాన్ని రెండింటినీ రిలీజ్ చేసి చేతిని రిలీజ్ చేసి సమస్థితిలోకి రావాలి. అదేవిధంగా ఇప్పుడు ఎడమ కాలుని గాలి పీల్చుకుంటూ కుడి మోకాలు పక్కన పెట్టాలి. ఎడమ పాదాన్ని నిలబెట్టాలి. అలాగే బాగా నిలబెట్టాలి, నేరుగా నిలబెట్టాలి. ఇప్పుడు కుడి పాదాన్ని లోపలికి మడుచుకోవాలి. లోపల వైపుకి మడుచుకొని కుడి మోచేతితోటి ఎడమ మోకాలని నెడుతూ గాలి వదులుతూ ఎడమ వైపుకు తిరగాలి. పట్టుకోగలిగిన వాళ్ళు పాదాన్ని పట్టుకోవాలి. లేని వాళ్ళు కాలును పట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఎడమ వైపుకు చూస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. లెఫ్ట్ బటక్ పైకి లేవకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎడమ బటక్ పైకి లేవకుండా చూసుకోవాలి. అప్పుడు నడువును బాగా మనం తిప్పగలుగుతాం. అది గమనించాలి. గమనిస్తూ దాన్ని సరిచేసుకుంటూ ఉండాలి చేసేటప్పుడు.
ఇప్పుడు గాలి పీల్చుకుంటూ నేరుగా రావాలి. గాలి వదులుతూ పాదాలని రిలీజ్ చేయాలి. సమస్థితిలో కూర్చొని కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు చేయబోయే మరొక ఆసనము నావాసనం. ఈ నావాసనము మనము రెండు చేతులు గాలి పీల్చుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. తర్వాత గాలి వదులుతూ పాదాలని తలని నేరుగా తీసుకొచ్చి ఇలా ఉంచుకోవాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పాదాలను డౌన్ చేసి చేతులు రెండింటిని వెనక్కి తీసుకెళ్ళాలి. గాలి వదులుతూ చేతుల్ని పక్కకి తీసుకొచ్చుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయేటటువంటి మరొక ఆసనము నావాసనం. ఈ నావాసనంలో ముందుగా పడుకునే స్థితిలో చేస్తాము. చేతులు రెండింటిని గాలి పీల్చుకుంటూ పైకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి గాలి వదులుతూ తలతో పాటు చేతుల్ని పాదాలను కూడా పైకి లేపి చేతుల్ని ముందుకు తీసుకొచ్చుకోవాలి. గాలి వదులుతూ అలాగే ఉండాలి. గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి స్థితిలో. ఇలా చేయటం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ అనేటటువంటిది సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ కుదురుతుంది. మనకి మన శరీరం మీద మనకి పటుత్వం వస్తుంది. అలాగే అబ్డామిన్ మజిల్స్ దృఢంగా తయారవుతాయి. ఎక్కువగా పొట్టు ఉండేటటువంటి వాళ్ళకి ఇది ఎక్కువసేపు చేసినట్లయితే వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా ఆ పొట్ట తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ వెనక్కి పడుకోవాలి. చేతులన్నింటిని వెనక్కి తీసుకెళ్ళాలి. మళ్ళీ గాలి వదులుతూ సమస్థితిలోకి తీసుకురావాలి చేతులన్నింటిని. ఇక్కడ మనం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు చేయబోయే మరొక ఆసనము పవనముక్త ఆసనం. దీనికి రెండు పాదాలు గాలి పీల్చుకుంటూ ఇలా మడుచుకోవాలి. మడుచుకొని పొట్టపైకి తీసుకొచ్చుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది స్పాండిలైటిస్ ఉండేవాళ్ళు చేయకుండా ఉండటం చాలా ఉత్తమం. మనలో అపాన వాయువు చక్కగా పనిచేయాలి అని అంటే ఈ ఆసనము చాలా ప్రధానమైంది. జీర్ణ వ్యవస్థలో మనకి అపాన వాయువు అనేది కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నం చేయాలి. స్పాండిలైటిస్ ఉండేవాళ్ళు తలపైకి లేపకుండా ఇలాగే ఉంచుకోవాలి. లేని వాళ్ళు గాలి వదులుతూ ఇలా తీసుకొచ్చి తలని మోకాలు కానిచ్చి బ్రీత్ చేసుకోవాలి. పాదాలు రెండు ముందుకు చాపించాలి. ఇక్కడ శ్వాస ప్రశ్వాసలు చేస్తూ ఉండాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా చేతులు రెండింటిని పక్కకు తీసుకెళ్ళి పాదాలు దించివేయాలి. ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి. పవనముక్తాసనం మరోసారి చేద్దాము. రెండు పాదాలు దగ్గర పెట్టుకొని గాలి పీల్చుకుంటూ రెండు మోకాలని మడుచుకోవాలి. రెండు పాదాలను ఒకసారిగా గాలి వదులుతూ పొట్టపైకి తీసుకొచ్చుకోవాలి. గాలి పీల్చుకుంటూ మోకాలని చెస్ట్ వైపుకి లాక్కోవాలి. గాలి వదులుతూ తలని మోకాలికి ఆనించాలి. రెండు పాదాలు పక్క పక్కన ఉండాలి. ముందుకు పాయింట్ చేస్తూ ఉండాలి. పాదాలు రెండు కూడా ముందుకు పాయింట్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. స్పాండిలైటిస్ ఉండేటటువంటి వాళ్ళు తలని పైకి లేపకుండా మామూలుగా చేయడానికి ప్రయత్నం చేయాలి. తల పైకి లేపితే వాళ్ళకి స్పాండిలైటిస్ అనేది ఇంకా దాని సివియారిటీ పెరుగుతుంది. ఆ నొప్పి భరించలేనంత ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఇది చేయకుండా ఉండటం చాలా ఉత్తమం. ఇది చేయటం వల్ల మనకి అపాన వాయువు అనేటటువంటిది మనకి దానికి ప్రాపర్గా పనిచేస్తూ ఉంటుంది. అపాన వాయువు కానీ ప్రకోపించినట్లయితే అనేక రకాలైనటువంటి జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. ఆ అపాన వాయువు సక్రమంగా పనిచేయాలి అంటే ఈ పవనముక్తాసనం అనేది చాలా మంచిది. గాలి పీల్చుకుంటూ పాదాలను కింద నుంచి తలని వెనక్కి పెట్టుకోవాలి. నెమ్మదిగా ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి.
ఇప్పుడు మనం చేయబోయేటటువంటి మరొక ఆసనము భుజంగ ఆసనము. రెండు అరిచేతుల్ని భుజాలకి ముందుగా తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. పాదాల రెండు దగ్గరగా పెట్టుకొని గాలి పీల్చుకుంటూ తలని వెనక వాలుస్తూ చెస్ట్ని పైకి లేపాలి, ఛాతీని పైకి లేపాలి. మోచేతులు అలాగే ఉంచుకొని ఉండాలి. తలని పైకి చూస్తూ గాలి పీల్చుకొని వదలాలి. పైకి చూస్తూ ఉండాలి, గమనిస్తూ గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. పాదాలు విడిపోతూ ఉంటాయి, దగ్గర పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత దగ్గరగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా కొంచెం పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. పాదాలు దగ్గర పెట్టుకోవాలి, విడిపోకూడదు. ఇలా మనము ఈ ఆసనం చేయటం వలన డైజెస్టివ్ డిజార్డర్స్ అనేవి తగ్గిపోతాయి. నడుము నొప్పి ఉండేటటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నడుము చాలా దృఢంగా తయారవుతుంది. మనకి పొట్టభాగానికి ఎక్కువగా రక్త ప్రసరణ జరుగుతుంది. అలాగే ఛాతీకి కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. మన గుండెకి చాలా మంచిది. భుజాలు దృఢంగా తయారవుతాయి. శ్వాస అనేటటువంటిది రెగ్యులేట్ అవుతుంది. నెమ్మదిగా గాలి వదులుతూ కిందికి దించి మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. మనం చేయబోయేటటువంటి మరొక ఆసనము ధనురాసనం. సమస్థితిలోకి రావాలి. చేతులు రెండు పక్కన పెట్టుకోవాలి. మోకాలు రెండు మడుచుకోవాలి. అదేవిధంగా చేతులతోటి పట్టుకోవాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ ఒక్కసారిగా పాదాలను వెనక్కి నెడుతూ తలని పైకి లేపాలి. ఈ ఆసనం చేయటం వలన మనకి చెస్ట్ భాగానికి బాగా సర్క్యులేషన్ జరుగుతుంది, హార్ట్ భాగానికి. అదేవిధంగా మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్, అబ్డామిన్లో ఇంటర్నల్ ఆర్గాన్స్ స్టిమ్యులేషన్ ఉంటుంది బాగా. వెన్నుముక చాలా గట్టిపడుతుంది. ఈ స్థితిలో కొంత సమయం ఉన్న తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ మోకాలను కిందికి దించి తలను కిందికి అనిచ్చాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులు రిలీజ్ చేసి విశ్రాంతి తీసుకోవాలి. ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసినట్లయితే ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము, ఇంకొకరికి ఆదర్శంగా నిలబడగలుగుతాము. అందుకని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా దీన్ని సాధన చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని ఆశిస్తున్నాను. మరొక యోగ సాధన కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.